హాయ్ గైస్ వెల్కమ్ టు హ్యాపీ మజా ఛానల్ ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి అరే ఇదేదో నిధికి సంబంధించిన బుక్లా ఉందిరా అరే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం అరే వద్దురా ఓపెన్ చేయద్దురా ఓపెన్ చేస్తే మనకి ఏమన్నా అవుతుందేమోరా వద్దురా ఇది అక్కడ దొరికినప్పుడే ఓపెన్ చేసాంరా అర్ధ రూపాయి యాక్షన్ చేయమంటే 10 రూపాయలు ఓవర్ యాక్షన్ చేస్తావు అవసరం ఇప్పుడు ఓపెన్ చేసాం ఏమైంది ఇప్పుడు ఏమన్నా అయిందా అరే ఏంట్రా ఇది ఓపెన్ చేసేసో ఇప్పుడు ఇదేదో చూస్తే నాగబంధనం లాగా ఉంది ఎందుకు ఓపెన్ చేసావురా ఏమో నువ్వు ఆగరా కంగారు పడకు నేను కంగారు పెట్టకు చూస్తున్నా కదా ఓపెన్ చేసి చూసి లోపలే మన పంట పండిందిరా నిధి వస్తుంది మన ఇంటికి నిధి వస్తుంది ఏమైందిరా ఏం చూస్తున్నావు ఏం లేదురా నిధి వస్తుందన్నావు కదా నిధి నిధి అంటే మన ఇది చివరి సుబ్బారావు గారు అమ్మాయే కదా నిధి అంటే ఏదిరా ఎక్కడరా నిధి ఏది ఎక్కడ దొరుకుతారా బాబు మీలాంటి నా ఫ్రెండ్ అయినందుకు ఏడవాలో నవ్వాలో ఏం అర్థం అవట్లేదురా అసలు నాకు చి 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 నేను అన్నది నిధి గురించి రా బంగారపు నిధి గురించి మన ఇది చివరి సుబ్బారావు గారు అమ్మాయి నిధి గురించి కాదు సారీరా మామా నేను ఇంకా సుబ్బారావు గారు అమ్మాయి నిధి అనుకున్నానరా సర్లే వాటి గురించి వదిలేసి ఇప్పుడు దాని గురించి ఎందుకు కానీ మనం ఇప్పుడు నిధికి ఎలా వెళ్ళాలనేది ప్లాన్ వేసుకోవాలి ఎటు వెళ్ళాలి ఏంటి ఇవన్నీ చూసుకోవాలి ఏంట్రా ఇప్పుడు వెళ్ళడానికి ఫిక్స్ అయిపోవా మనతో పాటు ఇంకెవరన్నా ఉంటే బాగుంటుంది కదా వెళ్ళడానికి లేకపోతే ఇప్పుడు బొట్టు పెట్టి ఊరందరినీ పిలుద్దాం బొట్టు పెట్టి అందరినీ పిలుచుకోద్దాం ఊర్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని వెళ్దాం ఇచ్చనాయలా ఊరందరినీ నేనేం అనడం లేదురా మన పెళ్ళి కానీ తీసుకెళ్దాం ఫోన్ చేయడానికి నువ్వన్నదే కరెక్టే ఆడైతేనే బెస్ట్ ఆడైతే మనకు అన్ని విధాలు ఉపయోగపడతాడు ఆడెక్కడున్నాడో ఫోన్ చేద్దాం ఫోన్ చేసి కనుక్కొని రమ్మందాం హలో హలో చెప్పరా అరే పిల్ల ఎక్కడున్నావురా పొలంలో గడ్డి మొలుతుంది గడ్డి పీకుతున్నా గడ్డి సోచి చెప్పకుండా ఎక్కడున్నా చెప్పే ఏడు చెప్పి ఇప్పుడు ఏటి సరే మా ఇంటికి రా మీ ఇంటికా మీ ఇంటికి ఎందుకు ఇప్పుడు పని ఉంది నీతోని ఏం పని చెప్పు సురేష్ గారు కూడా నా దగ్గర ఉన్నాడు వచ్చాయి సరే వస్తున్నా నాగు ఆ సరే వచ్చాయి చందు అరే చందు రారా పిల్లి ఇద్దా నీకోసం ఎదురు చూస్తున్నాను దా ఆ సరే వస్తున్నా ఏంట్రా ఫోన్ చేశారు ఆ బుక్ ఏంట్రా ఏం లేదురా మా పాలు పద్దులు కిరాణా పద్దులు ఇవన్నీ రాద్దామని తీసుకొచ్చాను రోడ్డు మీద దొరికింది తీసుకొచ్చాను అనమాట పెద్ద ఉంది బాగుంటుంది రాయడానికి అని తీసుకొచ్చాను ఫీల్ అవ్వకరా ఈ బుక్ నిధికి సంబంధించింది నిధి ఇది మీకెక్కడ దొరికిందిరా ఎలా దొరికిందా ఇది జరిగింది ఇది ఎందుకురా ఇప్పుడు ఏం చేస్తారు ఈ బుక్ తోటి ఇప్పుడు మనం దీన్ని వెతకడానికి వెళ్తున్నాం నువ్వు నేను సురేష్ గారు వెళ్తున్నాం మీ ఇంట్లో ఏదో ఒకటి చెప్పిరా మాతో బయటికి వెళ్తున్నావు అని మాత్రం చెప్పకు సరేనా పంపించరు సరే నా ఇంటికి వెళ్తాం మరి చెప్పేసి రావాలి కదా అరే సురేష్ నువ్వు రారా నువ్వు వచ్చి చెప్తే పంపిస్తారా ఏదో ఒకటి చెప్పి బయటకు వద్దాం నేనా నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడాలా నేను మీ ఇంటికి వచ్చి ఈ విషయం చెప్పాను అనుకో మీ నాన్న నన్ను అక్కడే గోడకేసి గుద్దేస్తాడు నేను రాను సర్లేరా బాబు నేను డైలీ తినేది చెప్పలే నువ్వు ఒకసారి తింటే చచ్చిపోతావేంటి సర్లే నేనే ఏదో ఒకటి చెప్పుకుని వస్తానులే మన చెరు దగ్గరికి వచ్చాను మన ఊరు చివరన్న చెరు దగ్గరికి అక్కడికి వచ్చాను నేను కూడా అక్కడికి వచ్చేస్తాను చందా నేను రెడీరా సురేష్ గారు ఇంకా రాలేదా వస్తున్నాడు దారిలో ఉన్నాడు అయినా మనం ఇప్పుడు ఎలా వెళ్ళేది వెళ్ళేదా బండి మీద బండి మీద ఎవరు బండి మీద మీ బండి మీద అయితే సగం దూరం వెళ్ళేదాడికి ఆగిపోద్ది బండి కాదలేదురా సురేష్ గారి బండి సురేష్ గారి బండి అయితే బాగా వెళ్తుందని ఆడి బండి తీసుకురమ్మని చెప్పాను ఎరా రెడీనా రెడీ రైటా రైట్ తీసుకో రైట్ తీసుకో స్ట్రైట్
మ్యాప్ చూసి కరెక్ట్ చెప్పరా బాబు.